మనిషి ఎట్టు పోతే గట్టే పొత్తుగాలి చాయ్ తాగుదామంటే పాలకన పోయిన మనిషి పత్తలేడు జాడలేడు ఇంత తాత్పర్యం ఉన్న మనిషిని నేను ఏడ చూడలే ఆ పాస్ పళ్ళని ఎంత తోమినా గాని ఆ పుల్ల అరుగుతుంది గాని నీ పళ్ళైతే తెల్లవడే ఓ తెల్లాది కాడి నుంచి తోముతుండు పాలకను పోయి అటే ముట్టినావు కదా ఏడ ముట్టినే రానే అత్తి అయినా నీకు నన్ను తిట్టుడంటే పాట వాడినంత సంబరమే అబ్బో నువ్వు చేసే పనులని టక్టక చెప్తే నాకెందుకు వస్తాయి తిట్ల మాటలు జల్దీ మొహం కడుకొని పో చాయ్ పెడతా ఇప్పుడు మమ్మల్ని మాట అన్నది మీకు పొద్దుపోతే అదే अद्भुत అయ్యో పండగ దగ్గర రానే వచ్చిందే అయ్యో ఇంకెన్ని రోజులు ఉన్నాయ్యా ఇంకా రెండు రోజులే ఉన్నదే ఏమయ్యా ఒక్క రోజు ముందన్న మన బిడ్డని అల్లుండి పండగకి మనం ఫోన్ చేద్దాం నిజమేనే మన బిడ్డను అల్లుని రమ్మందాం వాళ్ళతో పాటుగా మీ తమ్ముని మరణాలు కూడా రమ్మందాం మొన్ననే కదా దుబాయ్ నుంచి వచ్చిన వాడు వాళ్ళు కూడా వస్తే అందరూ ఒక దగ్గర పండగ జరుపుకుందాం సరేనయ్యా అంతకు మించిన ఆనందం ఏముంది వాళ్ళకు కూడా రమ్మని చెప్పండి ముందైతే మన బిడ్డకి అల్లుడికి ఫోన్ చేయండి తర్వాత వాళ్ళకి ఫోన్ చేయండి उगादि పండుగకు మీరిద్దరూ మా ఇంటికే రావాలి అదేంటి తల్లి మేము మిమ్మల్ని రమ్మన్నామని ఫోన్ చేస్తే మీరు మమ్మల్ని రమ్మంటున్నారు पंडगल वस्तू उठाई प्रति पंडक की अल्लूड़ बिड वस्ते अदे पंडग अम्मा हरिता अल्लूड़ लेरा अम्मा अल्लूड़ गारु चाला मुख्यमैन पनिलो उन्नारम्मा సరే సరే అల్లుడు గారు బాగా బిజీగా ఉన్నట్టున్నారు రేపు పొద్దుకాలే రండి అమ్మా ఆ సరే అమ్మా ఈ అబ్బా ఇవల పని వెత్త చాలు ములుగున బట్టలు తీసి నా ముగట ఎత్తది ఏంది ఏమో గులుగుతున్నట్టున్నారు ఈ ఏమలేరే వాళ్ళకు పని గత్త మంచుకున్నని అనుకుంటన్నా అబ్బో ఎందుకు ఉగాదిని కదా ప్రతి పండుగకు బట్టలుతే మంచిగుంటదని అన్నట్టు మా అమ్మ నాన్న పండుగకు రమ్మని ఫోన్ చేసిల్లు పో నేను వై బట్టలు చదువుతా నువ్వు ఆ బట్టలు ఎండేసి జల్దిరా ఈ ఫోన్ ఏదో గంట ముందు వచ్చినా బాగుండేది ఈ బట్టలు కూడా పేరి
అయ్యగారు, ఈరోజు మా భార్య ప్రియ పుట్టినరోజు. చెప్పండి, అర్చన చేయండి. మీ గోత్రనామాలు చెప్పండి స్వామి. ప్రియా మల్లికార్జున్. భరద్వాజ గోత్ర భవస్యాం మల్లికార్జున నామదేశ్యాం ప్రియా నామదేశ్యాం. గుడెంత బాగుంది కదండి. అవును, చాలా బాగుంది. ప్రియా, ఈరోజు నీ పుట్టినరోజు కదా, ఏం కావాలో చెప్పు. ఏం కావాలి? నాకేమొద్దండి, మనం ఇలాగా బతికినన్ని రోజులు చిలక గోరింకలాగా సంతోషంగా బతికితే అదే చాలు. ఏమండి, ఈరోజు నా పుట్టినరోజు కదండి, అన్నయ్యని వదినని మన ఇంటికి రమ్మానండి. నిజమేని, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏమయ్యా, మా తమ్ముడికి కూడా ఒకసారి ఫోన్ చేయి. అరే, మీ తమ్ముడికి నూరేళ్ళు ఆయసే, వాడే ఫోన్ చేస్తాను. అట్లాడు. ఏం సంగతి బాబాది, అంత మంచిదేనా? అంతా మంచిదే బావా. అక్క నువ్వు మంచిగున్నారా? ఏం లేదు బావా, ఈరోజు మీ చెల్లె పుట్టినరోజు కదా, అక్క నువ్వు మా ఇంటికి రండి బావా. ఫస్ట్ మా చెల్లెకి ఫోన్ ఇవ్వే బామ్మది. ఇత్తాను బావా, బావ మాట్లాడతాడట. హలో అన్నయ్య, పుట్టినరోజు శుభాకాంక్షలు రా చెల్లమ్మ. థ్యాంక్ యూ అన్నయ్య. వదిన మంచిగా ఉన్నదా? హ్యాపీ బర్త్డే మరదల పిల్ల. థ్యాంక్ యూ వదిన. ఇలా నువ్వు అన్నయ్య తప్పకుండా మా ఇంటికి రావాలి. మేమచ్చడు కాదు మరదల పిల్ల, చాలా రోజుకి దుబాయ్ నుండి మా తమ్ముడు వచ్చింది కదా, అందుకే మీ ఇద్దరి ఉగాది పండక్కి మా ఇంటికి రండి. సరే వదిన. హలో, ఒకసారి మా బామ్మది ఫోన్ ఇయ్యమ్మా. బామ్మది, రేపు మీరు వచ్చేటప్పుడు మా అల్లుని బిడ్డని కూడా తీసుకొని రండి. సరే బావా, మా కోడలు కంటే ఎక్కువనా, వచ్చేటప్పుడు అల్లూరు మీదకి వెళ్ళి వస్తాం కదా, అందరం కలిసి వస్తాంది. సరే బామ్మది, ఉంటా మరి. మరదన్ పిల్ల, బాగా రంగు తేలేవు, ఏంటి సంగతి? అయ్యో నవతి మరపు మండా, రండి లోపలి. అక్క, పండగ పూట ఇంటి ముందర ఒక దిష్టి బొమ్మ కూడా కట్టలేదు ఏంటక్క? ఇంకో దిష్టి బొమ్మ ఎందుకురా, మీ బాగుండగా. గ్లాస్ కనిపిస్తలేదా? అదేంది? అవునది.
అరే శివ, బావతో నీ పరస్కం ఆడింది చాలా నీకు రారా మీ ఊళ్ళో ఎండలు బాగా కొడుతున్నట్టున్నాయి కదరా బావ తెలుస్తలే మాత్రం ఆయన డైలాగ్ మాత్రం మాత్రం సరే సరే అందరు ఇట్లా నవ్వుకుంటూనే ఉందామా పండుగ చేసుకునేది ఉందా లేదా గట్లేదు కదా వీళ్ళందరూ వచ్చిందే పండుగ చేసుకుంటాను కాదే సరే మీరైతే మన తోటలో పోయి మామిడాకులు మామిడికాయలు తెప్పండి ఉగాది పచ్చడి చేసుకోలేదా అక్క దానికి బావెందుకు మీ మరదలు నేను పోయేస్తాం కరెక్టా అమ్మా మా ఉన్న అత్త తోటలోకి పోతారు నేను బావ వైపు తెస్తాం అవును అదినా మేము కావాల్సిన అన్ని పట్టుకొస్తాం కానీ నువ్వు ఇంట్లో ఏదైనా పని ఉంటే చూసుకో లక్ష్మి బిడ్డ అల్లుడు అవి తెస్తాను పేరు బామర్ది చెల్లె ఇవి తెస్తాను పేరు ఇక మిగిలిన ఏంటిది ఒక చింతకాయలే కదా మనం తెద్దాం పా నువ్వు బావా భక్ష్యాలు కావాల్సిన సామాన్లు తీసుకుని పండి సరే అక్క దానికి పైసలు ఎందుకు నా దగ్గర ఉన్నాయి తినేది సరే తమ్మి అసలే బావ బుడుమంగ శాస్త్రం ఎప్పుడు ఎక్కడ మాయమైంది తెలియదు తమ్మి జాగ్రత్త మరి అబ్బా వదిన ఎప్పుడు చూడు మా అన్నను ఏదో ఒకటి అనేది అసలే ఒక్కోగరా నువ్వు అబ్బో అన్న మీద ప్రేమ బాగానే పొంగుకొస్తుంది ఆ ప్రేమ ఏదో మా తమ్ముడి మీద చూపించరాదు ఏంది మా చెల్లెమ బాగా అంటున్నావు అబ్బా బావా మీ అన్న చెల్లెల బంధం బాగానే ఉంది కానీ పా ఆలస్యం అయితే సామాన్ దిద్దాం
ఏం చేస్తున్నా రోజులాగే పోలవుతున్నా ఇది మా అమ్మగారి ఇల్లు నా ఇచ్చ దేవుడు ఓహో ఇది మీ అమ్మగారి ఇల్లా అలవాట్ల పొరపాటు ఏమండి ఉగాది పచ్చడి బాక్షాలు పులిహోర రెడీ చేసిన తిందామా సరే తిందాం బావా పండుగ నాడు కూడా ఈ ఇంట్లోనే మన తోటలోకి పోయి తిందాంపా నిజమేనండి తమ్ముడు చెప్పినట్టు తోటలోకి పోయి తిందాం సరేరా పోదాం బాబు బావా ఇంటికి పెద్దోని నువ్వే ముందు కాదు పచ్చడి దాకా బామ్మారిది ఈ ఇంటికి నేను పెద్దోనైనా మా ఇంటి మహాలక్ష్మి అక్కే మీ అక్క చేతుల మీద ఇస్తే మనం అందరం తీసుకుందాం సరే లక్ష్మి అందరికి ఇవ్వు చాలా సంతోషంగా ఉంది బావ ఒక్క పండుగను మనందరం కలిసి చేసుకుంటే ఇంత బాగుంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు నిజమే అన్నయ్య నాకు అమ్మ నాన్న లేరన్న విషయమే నేను మర్చిపోయాను మీ అందరితో సంబరం చేసుకుంటుంటే నా మనసు నిండిపోయింది అన్నయ్య ప్రియా ఏంటి ఆ మాటలు మేమంతా లేమని నీకు చెల్లె ఎందుకు దిగులు పడుతున్నావ్ అమ్మా నువ్వు కూడా నా బిడ్డలాంటి దానివే మేమంతా నీకున్నాం అమ్మా బాధపడక మామా పండుగలు ఉండేదే అందరు కలిసి చేసుకోవడానికి మేము రానిదే మీలో పండుగ కూడా జరగదు ఎందుకంటే మనకి ఏమున్నా లేకున్నా ప్రతి పండుగకి మన వాళ్ళు మనతో ఉండాలని అందరికీ అనిపిస్తుంది ఒక ఉగాది పండుగకే కాదు మామా ప్రతి పండుగకి నువ్వు అత్తమ్మ తప్పకుండా రావాలి మహరిత ఇందులో పులిహోర పెట్టి అందరికి ఇచ్చే సరే అమ్మ ఆనంద బాష్పాలు అందరం ఇలా ఒకే దగ్గర కలిసి ఆ ప్రేమలు ఆప్యాయతలు ఆ అనుబంధాలు చూసి తట్టుకోలేకపోయా ఈ ఒక్క పండుగని మనం కలిసి చేసుకుంటే తెలంగాణ సాంప్రదాయంలో ఎన్నో పండుగలు ఉన్నాయి ఆ పండుగలన్నింటినీ కూడా మనమంతా కలిసి చేసుకుంటే అంతకు మించి కావాల్సింది ఏముంది అక్క బాధపడకు బామ్మర్ది కష్ట సుఖాలు అందరికీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవన్నీ మర్చిపోయి ప్రతి పండుగలో పాలు పంచుకోవడమే సంతోషం బామ్మర్ది ఉగాది పచ్చళ్ళలో ఎన్ని రుచులు ఉన్నాయో మన జీవితంలో కూడా అన్ని కష్ట సుఖాలు ఎదురైతాయి వాటన్నిటిని ఎదుర్కొని జీవితాన్ని కొనసాగించాలనేదే పండుగ తోటి అందరి అనుభవాలు సంతోషాలు అనురాగాలు పంచుకున్నాం బావా ఈ ఉగాది పండుగ రోజు ఎవరి జాతకాలు ఎక్కడ మీద చూపించుకొస్తున్నాం బారి సరేనే బామ్మారిది మా ఊళ్ళో గుడ్డ మీద శివాలయం ఉంది అందులో పూజారి ఉంటాడు అందరం పోదాంపా చూపించుకొస్తున్నాం బాని లక్ష్మి పోదాం నన్ను దేవేందరండి దేవేందర్ దేవతో రాసి దేవతి మీనరాశి మీనరాశికి వచ్చేసి 8 ఆదాయం ఉంది 11 ఖర్చు రాజకుజం వచ్చేసి ఒకటి రాజ గౌరవం ఉంది రెండు అవమానం ఉంది సీతామహాలక్ష్మి సీతామహాలక్ష్మి
అంటే సీతామహాలక్ష్మికి వచ్చేసి కుంభరాశి వస్తుంది. కుంభరాశి ప్రకారంగా తీసుకుంటే మీకు 11 ఆదాయం ఉంది, 5 ఖర్చు. రాజపూజం వచ్చేసి 5 ఉంది, అవమానం వచ్చేసి 2. మనవిలే సినిమా ప్రేక్షకులందరికీ శార్వరి నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.